ఈ తుపాకులతో కాల్చడాలు, ఈ విప్లవోద్యమాలు చేయడాలు, ఇవన్నీ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఆ పార్టీ లైన్ని నేను వ్యతిరేకించి బయటకు వచ్చిన. వ్యతిరేకించి బయటకు వచ్చిన. వ్యతిరేకించినప్పుడు సేమ్ అదే ప్రశ్న నాకు వేస్తే నేనేం చెప్పాలి అంటే, నేను ఒక్కటే ఏంటంటే దీర్ఘకాలిక ప్రజా యుద్ధం అనేది ఇవాళ ఇవాళ దానికి కాలం చెల్లింది. అవుట్డేటెడ్ కాబట్టి నేను ఈ లైనే అవుట్డేటెడ్ అనుకున్నప్పుడు దాంట్లో ఒక చిన్న విషయం మీరు అడిగేది, చిన్న విషయం అది, ఈ మందు పాత్రలు పనిచేస్తాయా? ఎంతమంది పోలీసులు, ఎంతమంది మావోయిస్టులు మధ్యలో సామాన్య ప్రజలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఏమనుకుంటున్నారంటే మందు పాత్రలు తప్పవు అని చెప్పండి అడుగుతున్నారు. నేను ఈ లైనే అవుట్డేటెడ్ అంటానా? కాలం చెల్లింది అంటాను దీన్ని. కాలం చెల్లిన తర్వాత ఇంకేంటి, సైన్యం వద్దు, యుద్ధం కాదు కదా, ఈ యుద్ధం కాదు, నేనంటే ఈ యుద్ధం కాదు, ప్రజల్ని సంఘటితపరుచుకుంటూ పోరాడాలని నేను చెప్తున్నా. నేను నేను చెప్తున్నప్పుడు ఇంకేముండదు, చట్టబద్ధంగా పోరాడాలనుకున్నప్పుడు అవి ఏమైతాయి అలా? అది చట్టవ్యతిరేకమైన నేను కరెక్ట్ అని అంటలేను కదా. నేను చట్టవ్యతిరేకంగా ఇంకా చట్టబద్ధంగానే నేను పనిచేయాలని చెప్తున్నా కదా. చెప్పినప్పుడు మళ్ళీ ఇంకా ఆ ప్రశ్న ఎక్కడ మీకు? నేను చెప్పే జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఏం మాట్లాడతారు మరి? జరిగిన చరిత్ర జరిగిపోయింది. జరిగిన చరిత్ర పైన ఇప్పుడు ఒకనాడు భూస్వామ్య పోయిన ప్రాణం తిరిగి వస్తుందా సార్? మరి జరిగిన పరిణామాలు, జరిగిన పరిణామాలు అంటే ఒక భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు, ఒక దోపిడీ ఉన్నప్పుడు, ఒక అణచివేత ఉన్నప్పుడు అణచివేత వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ పోరాటం లోపల ఆ ఒక వంక భూస్వామ్య అంటే ఈ పాలక వర్గాలకు ధన అంటే ఉపయోగపడే విధంగా ఒక రాజ్యాంగ యంత్రంగా ఉంది. ఆ రాజ్యాంగ యంత్రంలోగా ఒక పనిముట్టు పోలీస్ వ్యవస్థ. ఆ పోలీస్ వ్యవస్థ ద్వారా ఎన్కౌంటర్ చేయించారు, బూటక ఎన్కౌంటర్ చేయించారు, పోలీసులను కొట్టారు, జైలు పెట్టారు, అనేక రకాలుగా హింస చేశారు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉంటుంది. అది అది న్యాయబద్ధమైంది. ఆనాటి స్థితిలో ఒక భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా 100% న్యాయబద్ధమైంది. అది అది జరిగిన చరిత్ర. అది అయితే ఈ చరిత్ర అనేది జరిగిపోయి ఇప్పుడు ఇవాళ వేరే ఒక పెట్టుబడిదారు సమాజం అనే ఈ కాలంలో ఇవాళ ఆర్గనైజ్ చేయాలంటే దీర్ఘకాలిక ప్రజా యుద్ధం ద్వారా జరగని పని. అది అసంభవం. అది జరిగితే ఇవాళ జరిగితే ఏమైతే చనిపోతారు. చనిపోతే మావోయిస్టులు చనిపోతారు, మనం చూస్తున్నాం కదా. వాళ్ళు త్యాగం చేస్తారు, ప్రజల కోసమే పనిచేస్తారు. వాళ్ళు త్యాగాలు వేస్తారు. ఆ సందర్భంగా పోలీసులు పోలీసులు కూడా ఏంటంటే పుట్టకూడి కోసం పోయేవాళ్ళే కదా. పోయింది అయితేలా వాళ్ళేమో నక్సలైట్కి వ్యతిరేకంగా వాళ్ళు మొదటి నుంచి వాళ్ళే కక్ష కట్టిన కారు కదా. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ డ్యూటీ కాబట్టి పొమ్మంటే పోయిన వాళ్ళు పోయింది కాబట్టి అక్కడ యుద్ధం జరుగుతుంది. పోలీసులు చనిపోతారు, మావోయిస్టులు చనిపోతారు, ప్రజలు చనిపోతారు, ఇది కదా. కాబట్టి ఇవాళ దాని ద్వారా కూడా ఏంటంటే విప్లవం విజయవంతం కాదు. దాని మీద వ్యతిరేకిస్తారు, ఇవాళ ఇవాళ వ్యతిరేకిస్తా. అసలు చరిత్రలే సాయుధ పోరాటం చేయడమే తప్పని అనను. చరిత్రలో కూడా జరిగిన సాయుధ పోరాటం తప్పని ఎప్పుడు అనను. ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటాలు జరిగినవి ఉన్నాయి, విప్లవాలు విజయవంతమైన ఉన్నాయి. ఒకనొక పరిస్థితుల పాటు అవి సరైనయే, కానీ ఇవాళ మారిన పరిస్థితుల పట ఇవాళ సరైనది కాదు. ఇవాళ పరిస్థితులు మారినాయి, మారినప్పుడు అది సరైనది కాదు. అది మారాలే. మరి మారాలనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ఎంతోమంది బలిదానాలు జరిగినాయి. మరి దాన్ని ఎలా మీరు బీరేజ్ చేస్తారు? మరి అది బలిదానాలు జరిగినందుకే కదా తెలంగాణ ఇవ్వడం అనేది జరిగింది. అవును, మరి బలిదానాలు జరగకుండా తెలంగాణ వచ్చేదా? నేను అంటలేను కదా. తెలంగాణ అంటే ఏ బలిదానం లేకుండా ఏది జరగదు. ఇప్పుడు రైతులు బలిదానం చేయలేదా? వందలాది మంది బలిదానం చేసారు కదా. ఒక పోరాటం, మరి అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు, ఇప్పుడు అలాంటి పరిస్థితులు వద్ద అంటున్నారు. పోరాటం అనుకున్నప్పుడు ఒక బలిదానం ఉంటుంది. ఒక పోరాటం అనుకున్నప్పుడు సాఫ్గా మనం అంటే మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఉండదు. అది మన సినిమా చూసినట్టు ఉండదు. పోరాటం అంటే పోరాటమే. పోరాటంలో కూడా చట్టబద్ధంగానే ఉంటుంది. చట్టబద్ధంగా ఉంటూ కూడా కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉండడం సాధారణంగా. ఏ పోరాటం, భారతదేశంలో ఏ పోరాటం చూసినా కొన్ని మినహాయింపులు కంపల్సరీ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టే ఈ పోరాటం పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పోరాటం అని అనలేం మనం. చట్ట వ్యతిరేకమని అనలేం. కాబట్టి ప్రజలు వాళ్ళు శాంతియుతంగానే పోరాడుతారు. వాళ్ళు ఎవరు ప్రజలు అంటే ఫస్ట్ తుపాకులు పట్టుకొని ఇవ్వాలనుకోరు. రాజ్యాంగం వాళ్ళకు కూడా అర్థమవుతుంది, చట్టం అర్థమవుతుంది. చట్ట ప్రకారం పనిచేయాలనుకుంటారు. పనిచేసే క్రమంలో కూడా వాళ్ళకి ఎదురైన అనుభవాల నుంచి రకరకాలుగా మార్గాలు పడతారు. అది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ మనం చెప్పొచ్చు చట్ట ప్రకారం పనిచేయాలని మనం చెప్తాం. కానీ ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాల డ్యూటీ ఏంటంటే దాని కారణాలను అన్వేషించి ఆ సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలి. అది అది పూనుకోగలితే నీకు రాజ్యం శాంతియుతంగా ఉంటుంది. ఎవరైనా శాంతినే కోరుకుంటాం కదా. మీరైనా అదే కోరుకుంటారు, నేనైనా అదే కోరుకుంటాం. కానీ శాంతితో సమస్యలు అయితే పరిష్కారం కావు, అది మాత్రం పక్క. నేను పరిష్కారం కాకపోతే ఇప్పుడు మా చట్టబద్ధంగా ఎందుకు పోరాడాలి? నేను చెప్తున్నాను అంటే శాంతితో మీరు అంటున్నారు కదా, శాంతి చేయాలంటే కావాలని ఏదో ఒక మాట మనం చెప్తే వచ్చే అంటే పూర్తిగా అంటే
ప్రజల యొక్క రాజ్యం ప్రజల సమస్యల పరిష్కారం వేరు ప్రజల రాజ్యం వేరు ఈ రాజ్యం ఎట్లొస్తదనేదో ఇప్పుడు ప్రశ్న కాదు అది మునుముందు ప్రజలు తెలుసుకుంటారు ఇప్పుడు నేను ఎవరిని చెప్పడానికి ఎట్లొస్తదో నేనే అంటే భవిష్యవాణి నేను చెప్పడానికి నేనే సిద్ధంగా లేను కదా భవిష్యవాణి ఏ రకంగా వస్తుందో ప్రజలు తెలుసుకుంటారు ఓకే అది 50 ఏళ్ళ వస్తుందా 30 ఏళ్ళ వస్తుందా ప్రజల చైతన్యం మారుతుంది కదా అనేక మార్పులు వస్తాయి కదా ఎట్లైనా రావచ్చు కానీ నేనే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇవాళ మనం చట్టబద్ధంగా ప్రజలు సంఘటిత పడాలి అన్ని సమస్యలపైన ప్రజలు పోరాడాలి కంటిన్యూగా అంటే ఒక పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతాంగం చూపిన మార్గంలో అది కార్మిక వర్గమైనా విద్యార్థులైనా లేదా నిరుద్యోగులైనా ఎవరైనా ఆ మార్గంలో పట పనిచేయాలి పనిచేయడం ద్వారానే మనం కొన్ని సమస్యలు పరిష్కరించుకోగలుగుతాం ఈ సందర్భంగా సంఘటిత పడడం ప్రజలు సంఘటిత పడాలి ప్రజలు సంఘటిత పడినప్పుడు మనం రాజ్యాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం మనం సరే ఇప్పుడు నక్సలైట్లకి మావోయిస్టులకి తేడా ఏంటి ఎవరైనా వీళ్ళకి ఎవరన్నా బయట నుంచి ఇన్ఫార్మర్స్ ఎటువంటి సహాయం చేస్తారు వాళ్ళకి నక్సలైట్లకు మావోయిస్టులకు తేడా ఏందంటే నక్సలైట్ల నుంచి మావోయిస్టులు వచ్చారు నక్సలైట్లు అంటే ఒకప్పుడు అంటే నక్సల్ భరే గ్రామం లోపల రైతాంగం భూస్వామ్య దోపిడీ అణచివేతలు ఎదుర్కొన్న కూలీలు రైతాంగము తిరగబడి అక్కడ అంటే వాళ్ళ తరతరాలుగా వాళ్ళు శ్రమ చేస్తుంటారు కౌలుకు చేస్తుంటారు కానీ వాళ్ళ శ్రమ ఫలితం వాళ్ళకి దక్కది ఆ మొత్తం పంట పొలాలను మొత్తం ఆ వడ్ల గింజలు మొత్తం కూడా భూస్వామి ఘర్షణలు నిండుతాయి వీళ్ళు వెట్టి చాకరి చేయాలి ఆ కూలీలు వెట్టి చాకరి చేయాలి ఆ రైతాంగం వెట్టి చాకరి చేయాలి అనేక రకాల అవమానాలు పడ్డ ఆ రైతాంగము తిరగబడ్డది తరతరాలుగా తన తాత తన తండ్రి తను తన కొడుకు దాని ఆ భూమి పైన పనిచేస్తూనే ఉంటాడు కానీ తన తిండి లేదు తిండి లేని ఆ పరిస్థితుల్లో పట ఈ భూమి ఇవ్వంది భూమి ప్రకృతి సిద్ధంగా ఉన్నది ఈ భూమి పైన పనిచేసేది నేను భూస్వామిక మరి గెట్టు తెలియదు కదా మరి గింజ తెలియదు మరి నాగలు తెలియదు ఏది తెలియనోడు ఎక్కడో ఉన్నాడు చేసేదంతా మేము కాబట్టి అని చెప్పి వాళ్ళు చైతన్యవంతమై కసితోటి ఆ భూస్వామికి సంబంధించిన వడ్ల కుప్పలను తెచ్చుకున్నారు పంట పొలాలు కోసిండ్రు అడ్డం వచ్చిన భూస్వామి తొత్తులను చంపారు భూస్వామిని చంపారు ఇది నక్సల్బరి గ్రామంలో జరిగింది నక్సల్బరి గ్రామంలో జరిగింది కాబట్టి నక్సలైట్ అనే పేరు వచ్చింది అంటే దేశంలో ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండే ఇది జరిగింది 60 కదా 65 కదా దానికంటే ముందు అంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి ఒకనాడు వీళ్ళు పోరాడారు ప్రజల సమస్య పైన కానీ వీళ్ళ పోరాటం లోపల మెతక వేకరొచ్చింది మసక బారింది ఒక రకంగా భూస్వాములతో రాజీ పడ్డరు వాళ్ళకు తొత్తులుగా ఉన్న చరిత్ర ఉంది అక్కడక్కడ కాబట్టి ఈ పరిస్థితి లోపల రైతాంగం ముందట ఉన్న ప్రత్యామ్నాయం లేదు ఈ ప్రత్యామ్నాయం ప్రజలు వాళ్ళ కోపం కట్టలు తెచ్చుకొని వాళ్ళు పోరాడారు ఆ పోరాటంలో ఆ తర్వాత చారుమహేందర్ దానికి నాయకత్వం వహించాడు దాన్ని ఆర్గనైజ్ చేసిండు అంటే నక్సల్ బరి నుంచి ఈ పోరాటం అనేది వచ్చింది కాబట్టి ఈ పోరాటం నక్సల్ బరి నుంచి దేశవ్యాప్తంగా ఇది విస్తరించింది కాబట్టి ఈ రకమైన పోరాటం ఎవరు చేస్తే వాళ్ళు నక్సలట్లేరు అంటే ఏంటిది అందులో ఒక మిలిటెంట్ పోరాటం ఒక రాజీలేని పోరాటం శత్రువుతోటి డి అంటే డి అనే పోరాటం ఏదైతే మొదలుపెట్టిండ్రో ఇది నక్సలిజం ఓకే ఈ నక్సల్ బరిలో పుట్టిన ఈ పోరాటం ఇది నక్సలిజం చరిత్రలో పాలక వర్గాలు పెట్టినాయి ఈ పేర్లు మీడియా పెట్టింది ఎక్కడ ఈ పోరాటం నక్సలైట్లు నక్సలైట్లు అంటే ప్రారంభించింది నక్సలైట్ పార్టీ ఫస్ట్ ఎవరు చారుమహేందర్ తర్వాత అనేక మంది కూడా ఏంటంటే దాంట్లో చేరిన వాళ్ళు ఉన్నారు చేరకుండా విడిగా ఉన్న వాళ్ళు మేము నక్సలైట్లే మేము నక్సలైట్లు అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు దేశంలో అనేక నక్సలైట్ గ్రూపులు అయినాయి కానీ ప్రధానమైనది మాత్రం నక్సలైట్ పార్టీ అంటే చారుమహేందర్ నాయకత్వం కింద ఉన్న నక్సలైట్ పార్టీ ఆ పార్టీ అయితే ఆ తర్వాత దేశంలో అనేక చీలికలు అయినాయి కాబట్టి ఈ కొండపల్లి సీతారామ నాయకత్వం కింద ఉన్న ఒక గ్రూపు వాళ్ళు తర్వాత సిపిఎంఎల్ పీపుల్స్ ఫర్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంటే పార్టీ ముందున్నది సిపిఐఎంఎల్ సిపిఐ ఎంఎల్ ఉండే ఆ తర్వాత సిపిఎంఎల్ పీపుల్స్ ఫర్ పెట్టుకున్నారు తర్వాత మళ్ళీ వేరువేరు పార్టీలు ఇందరు కలిసినాయి పీపుల్స్ ఫర్ పార్టీతోటి ఐక్యమైనాయి ఎంసీసీ కావచ్చు పార్టీ యూనిటీ కానీ ఇంకా దేశంలో వివిధ చిన్న పెద్ద గ్రూపులు ఐక్యమైనప్పుడు 2004 లోపల సిపిఐ మావోయిస్ట్ పార్టీగా ఏర్పడింది అది అప్పటి నుంచి అది మావోయిస్ట్ పార్టీ కొనసాగుతుంది పీపుల్స్ ఫర్ పార్టీ అనేది అది 2004 ముందే పీపుల్స్ ఫర్ పార్టీ అనేది ఉంటుంది తర్వాత సిపిఐ మావోయిస్ట్ పార్టీగా
దాన్ని చెప్తారు మావోయిస్ట్ పార్టీ కానీ ప్రజల సమస్యల కోసం పోరాడే పార్టీలు మేము చెప్పుకునే సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు ఇక అనేక రకాలైనటువంటి లెఫ్ట్ పార్టీలు కావచ్చు ఒక్కసారి కూడా ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చినట్టు దాఖలాలు ఏం కనబడతలేదు అధికారంలోకి చెప్పుకోవాలంటే ఏం లేవు పశ్చిమ బెంగాల్ సిపిఎం రాలేదా అసెంబ్లీ రాలేదా కేరళ రాలేదా వచ్చినే కదా చాలా తక్కువ తక్కువే కానీ ఒకనాడు అధిక మూడు రాష్ట్రాలు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఆ పార్టీలు ఉనికి ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారా సిపిఎం పార్టీ సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా బలహీన పడ్డం అనే విషయం వాళ్ళే స్పష్టంగా చెప్పుకుంటారు అందరికన్నా ముందట స్పష్టంగా కనపడిందంటే ఆ పార్టీలు కూడా బలహీన పడ్డాయి ఒక సిపిఎం సిపిఐ పార్టీ అంటే ఉద్యమ స్ఫూర్తిని వదిలేసినట్టేనా అంటే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పేరు పెట్టుకుని ఉన్నాయి కావచ్చు లేదా నక్సలైట్ పార్టీలు అనేటి కావచ్చు అన్ని పార్టీలు బలహీన పడ్డాయి బలహీన పడ్డాయి అంటే పాత స్థానాల నుంచి అవి తగ్గిపోయినాయి అంటే పార్టీల యొక్క ప్రాబ్లమే మసగబారింది అంటారు ఒకప్పుడు ఏమైతే ఉన్నాయో ఆ స్థానాల నుంచి తగ్గిపోయినాయి కానీ లేకుండా పోలే వాళ్ళు పనిచేసే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు పనిచేసే దానిలో కూడా వాళ్ళు నమ్మిన దాని ప్రకారంగా వాళ్ళ మార్గంలో వాళ్ళు పనిచేస్తున్నారు ఏ మార్గం సరైంది ఏది తప్పు వాళ్ళ ఆచరణ ఏంటి అనే విషయాలు వేరే కానీ ఇది రేపు ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ ఈ కమ్యూనిస్ట్ శక్తులు ఒకటైతాయా ఎన్నడైతే ఎట్లయితే వీళ్ళు కలిసైనా ఏమైనా ప్రజా సమస్యలపైన పనిచేయగలుగుతారా లేదా అనేది కమ్యూనిస్టు నిరూపించుకోవాలి అది చేయాల్సింది అది చేయడం లేదు ఇది కాకుండా మరొక కొత్త పార్టీ పుట్టాలి నిజాయితీ గల పార్టీ అయినా పుట్టాలి కాబట్టి ఏం జరుగుతాయనేది నేనేం చెప్పలేను అది దేశంలో ముందు ముందు జరిగే పరిణామం సాధారణంగా ప్రజలు ఏంటంటే కమ్యూనిస్టు త్యాగం చేస్తారు కాబట్టి త్యాగం ప్రజల కోసం నిజాయితీ నిలబడ్డరు కాబట్టి కోరుకుంటారు కోరుకోవడం లోపల కోరు ప్రజలు కోరుకుంటారు కదా ఇబ్బందులకు గురయ్యే ప్రజలు కోరుకుంటారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ